తిరుపతి రూరల్ రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు దందా చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. తిరుపతి బైరాగిపట్టడలోని గంధమనేని శివయ్య భవన్లో శనివారం సిపిఐ అనుబంధ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతూ ఉన్నా అది చాలక హాస్టల్ క్యాంటీన్ మెస్ ఛార్జీల పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డే స్కాలర్స్ వద్ద ఏడాదికి 20,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది మోహన్ మంత్ర కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని, ఇదే మోహన్ బాబు రోడ్డెక్కడం తెలిసిందేనన్నారు. మంచితనానికి మారుపేరు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు దోపిడీపై ఏం సమాధానం చెప్తారన్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడులు చేయిస్తున్నారన్నారు. రంగంపేటలో ప్రతి ప్రైవేటు హాస్టళ్ల వెనుక మోహన్ బాబు అనుచరులు సన్నిహితులు ఉన్నారని, బయట లోపల విద్యార్థులను అన్ని రకాలుగా దోచేస్తున్నారని భారీగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ మాత్రం 70,000 రూపాయలతో పాటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా 22,000 రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తూ ఉండేది. మరి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన తర్వాత ఏంటి ఈ ఫీజు మేము ఎందుకు కట్టాలి, ప్రభుత్వం 70,000 కదా చెప్పిందని చెప్తే వారి మీద ఏదో రకంగా హెచ్ఓడీల దగ్గర నుంచి కానివ్వండి, వారి దగ్గర ఒత్తిళ్లు తీసుకురావడం, అటెండెన్స్ లేకపోతే వాళ్ళని డిబార్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లతో ఈరోజు కొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చూస్తాను. అదే ఒక కన్వీనర్ కోటాలో సీట్లు రానటువంటి విద్యార్థుల దగ్గర అయితే 3 వంతులుగా ఫీజులు వసూలు చేసుకొని ప్రభుత్వం చెప్తా అంటే ఈరోజు 2,10,000 రూపాయలు అవుతుంది ఒక ఇంజనీరింగ్ సీటు. అంటే 3 వంతులు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో అంటే, కానీ ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్ల పేరుతో ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సిఎస్సి సీటు కానీ ఈసీ కానీ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీట్ తీసుకున్నా కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఎవరైతే ముఖ్యంగా ఈరోజు హాస్టల్లో చదువుతున్నారు, మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి 120,000 రూపాయల నుంచి 170,000 రూపాయల వరకు హాస్టల్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ హాస్టల్లో చేరకుండా మోహన్ బాబు విశ్వవిద్యాలయ సరౌండింగ్లోని రంగంపేట నుంచి కానివ్వండి, లేకపోతే పక్కన నుండి ప్రైవేట్ పీజీ హాస్టల్స్ నుంచి కానివ్వండి, తిరుపతి ప్రాంతం నుంచి కానివ్వండి, సదుర సరౌండింగ్లో ఉన్నటువంటి 10-15 కిలోమీటర్లని చేరువైతే విద్యార్థులు వస్తారో అటువంటి విద్యార్థులు డే స్కాలర్స్గా వస్తున్న విద్యార్థుల దగ్గర కూడా ఈరోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఫీజు కట్టాల్సిందని చెప్పి రిజర్వ్ మేనేజ్మెంట్ ఈరోజు వాటికి అందరికి కూడా నోటీస్ బోర్డులో ఈరోజు అందిస్తుంది. అంటే 20,000 రూపాయలు ఎందుకు కట్టాలి విద్యార్థులు అంటే మధ్యాహ్నం భోజనము, డే స్కాలర్స్ మధ్యాహ్నం భోజనం ఖాళీలో తినకపోయినా కూడా ఈరోజు 20,000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఈరోజు మోహన్ బాబు విశ్వవిద్యాలయ విద్యార్థులు చదువులు చెప్పడానికి ఉండదా, లేకపోతే ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం దాగడానికి ఉండదా కూడా ఈరోజు తెలియని పరిస్థితి ఉండదు.